ప్రియా, ఎటు చూసినా నీ రూపమే కనిపించింది. కనులు తెరచి చూస్తే తెలిసింది అది కలే అని. ఎవరిని చూసినా నీ పోలికే అనిపించింది. తరచి చూస్తే తెలిసింది అది తలపే అని. ఏ పలుకు విన్నా నీ పిలిపే వినిపించింది. తరువాత తెలిసింది అది నా ఊహేనని. నా మది నీ ప్రేమతో పరవశించింది. ఇప్పుడు అనిపిస్తుంది ఇది మాత్రం కల్పితం కాకూడదని. నువ్వు నా దగ్గర ఉన్నప్పుడు ఇష్టపడడం, దూరంగా ఉన్నప్పుడు బాధపడడం తప్ప దానికి మించి నాకు ఇంకేమీ తెలియదు. దేవుడు చాలా గొప్పవాడు. ఎందుకంటే ఒక కన్నుకు మరో కన్ను తోడుగా ఇచ్చాడు, ఒక కాలుకు మరో కాలు తోడుగా ఇచ్చాడు, ఒక చెయ్యికి మరో చెయ్యిని తోడుగా ఇచ్చాడు, బట్ గుండెను ఒకటే ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఆ గుండెకు తోడుగా రెండో జతను వెతుక్కోమని అర్థం. పరిమళించేది పువ్వు, నన్ను మైమరిపించేది నువ్వు, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేది నీ నవ్వు. అందుకే నువ్వంటే చాలా ఇష్టంరా బుజ్జి. కొన్ని భావాలు చెప్పడానికి మాటలు అక్కర్లేదు. మనం ప్రేమించిన వారికి అవి అలా తెలిసిపోతాయి. నీ ప్రపంచంలో నిన్ను ప్రేమించేవాళ్ళు చాలామంది ఉండి ఉండవచ్చు, కానీ ఈ ప్రపంచంలో నేను ప్రేమించేది నిన్ను మాత్రమే. నీ పాస్ట్ ఎవరున్నారో నాకు అనవసరం. నా పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ మాత్రం నువ్వే. నా కోసం నువ్వు రావాలి అని నిన్ను కోరుకోను. నన్ను కావాలనుకుని నువ్వు వస్తే నిన్ను వదులుకోను. చీటికి మాటికి గొడవపడి అలిగే వాళ్ళ మనస్సు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అర్థం చేసుకో, చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రేమ రెండు అక్షరాల మహాకావ్యం, రెండు కన్నీటి చుక్కల మహాసముద్రం. ప్రతి జీవి అన్వేషణ ప్రేమ కోసమే, ప్రతి జీవి నిరీక్షణ ప్రేమ కోసమే. ఓయ్, పరిచయమే వద్దనుకున్నా కానీ ప్రాణమైపోయావు. పలకరింపుతో సరిపెడదాం అనుకున్నా ప్రేమగా మారిపోయావు. మాటలు చాలు అనుకుంటే మదిలోకి చేరావు. ఇదే కదా ప్రేమంటే. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.